అప్పుల గురించి అయితే మనకి డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగం పెరిగిపోయింది అంటున్నారు కదా. మనకేమో అందరికి సాయం చేసినాడు, ఏ వరకు ఇచ్చినాడు, ప్రతి ఒక్కరి అన్ని వసూలు చెప్పినాడు, అన్ని చేసినాడు జగన్ అయితే. ఏంటి తప్పాలే, పిల్లలకు అమ్ము కూడా ఇచ్చినాడు, మేళగాళ్ళకి ఇచ్చినాడు, టైలర్లకు ఇచ్చినాడు, తప్పి కొట్టే వాళ్ళకి ఇచ్చినాడు, ప్రతి ఒక్క వాళ్ళకి ఇచ్చినాడు జగన్. అంటే అరే రోడ్లు సరిగా వేయలేదు, సాలీలు సరిగెత్తలేదు అంటున్నారు. రోడ్లు మంచిగా ఉన్నాయి గుంటూరు, మంచిగానే ఉన్నాయి. చేసినాడు జగన్, ఎందుకు మనం లేదనుకుంటున్నాం. అంటే ఈసారి జనసేన టీడీపీ బీజేపీ కలిసి వచ్చే అవకాశం ఉంది కదా. ఎలా ఉన్నాయని ఎవరు రాత ఎట్లుందో, వాళ్ళ రాత ఎట్లుందో, జగన్ రావచ్చు, మళ్ళీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకటి కావచ్చు, వాళ్ళే లేదు చెప్పలేము. అది రాత అది మనం ఏం చెప్తాం. అంటే జగన్ వస్తే మొత్తం ఆంధ్ర మొత్తం అప్పుల పాలైందని, మొత్తం వచ్చిన కంపెనీలు కూడా రిటర్న్ వెళ్ళిపోయినాయి అని అంటున్నారు. చెప్పలేము ఆ విషయం అయితే. మా వారికి అయితే ఇప్పుడు మంచి చేసినాడు, మా వారికి అయితే మంచిగా ఉన్నాడు. సో వాళ్ళ తండ్రి కంటే నిన్న మేము దాదాపు వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి నేను అదే పార్టీ. అంటే అదే వాళ్ళ డాడీ చేసినట్టు ఈయన చేస్తలేదు కూడా అదే పార్టీ ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ ఓటే ఓటుకు వస్తే మళ్ళీ అంటే ఓటు వేసే ఛాన్సెస్ మళ్ళీ ఎవరికి వేస్తారు మీరు? మేము జగన్కి వేసేది. జగన్కి వేస్తారా? జగన్ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు సార్? జగన్ చెప్పలేదు. మనం అన్ని సీట్లు అంటే ఇప్పుడు మొత్తం ఆసారి భారీగా వచ్చిండే, దానిలో ఎర్ర సగం రావచ్చు. అదే పోయినసారి ఎలక్షన్స్లో కొంచెం కుమ్మకు జరిగింది, అందుకే గెలిచింది అన్నారు, అది నిజమేనా? అదే కాదు, అది మామూలు అందరూ అవి వాళ్ళ నాయన అభిమానం చనిపోయిన దాని మీద చేసినారు అందరూ. ఎవరేం కుండపోయి ఎవరేం చేయలేదు దాన్ని. అంటే వాళ్ళ డాడీ కోసం వేశారు, జగన్ కోసం కదా? వాళ్ళ డాడీ మంచి పనులు చేసినారు, వాళ్ళ ఆయన అభిమానంతో వేసినారు. వారికి అయితే అదైతే తెలుసు మనకి. ఫైనల్గా ఒక మాటలో 2024లో ఎవరు వస్తే బాగుంటారు ఆంధ్రప్రదేశ్కి, ఎవరు వస్తారు అనుకుంటారు? మాకు రకాలు జగన్ వస్తే బాగుంటుంది మా సరికి. థ్యాంక్ యూ.